సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతపూర్ గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బాలక్ష్మి కృష్ణయ్య ఆధ్వర్యంలో ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ జ్యోతి కృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా చీకటిని పారద్రోలి వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చారన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామంలో ఈ రోజు నుండి 14వ తేదీ వరకు ఈ కంటి కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రజలు పరీక్షలు చేయించుకుని రాష్ట్ర ప్రభుత్వం అందజేసే ఉచిత అద్దాలను పొందాలన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ఈరోజు తిమ్మాపూర్ పిఎస్సి పరిధిలో ఉన్నటువంటి బల్వంతపూర్ గ్రామంలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ఏఎంసీ చైర్మన్ గారు, ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఉప సర్పంచ్, అలాగే వార్డు మెంబర్లు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్, అలాగే ఎంపీడీఓ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే అంధత్వం ఉందో దాన్ని తొలగించి చీకటిని తోలిపారేసి అలాగే వెలుగును ప్రసాదించాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి మన బల్వంతపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ కళ్ళను పరీక్షించుకున్నట్టయితే ఇక్కడ మీకు మందులు అవసరమైతే మందులు, అలాగే అద్దాలు అవసరమైతే అద్దాలు కూడా ఇక్కడ కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బల్వంతపూర్ గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ గారు కూడా కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అవగాహన కల్పించి ఈ శిబిరానికి వచ్చేటట్టుగా వాళ్ళు కూడా అందరూ శ్రద్ధ తీసుకోవాలని తెలియజేస్తున్నారు. బల్వంతపూర్ గ్రామంలో మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించడంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఈరోజు బల్వంతపూర్ గ్రామంలో మరి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి ఈ ప్రోగ్రామ్కు మన గౌరవనీయులైన ఎంపీపీ కిషన్ మరి సులతక్క గారు, ఎంపీటీసీ రాజిరెడ్డి మమతక్క గారు, మరి వార్డు మెంబర్లు, సర్పంచ్ అందరం కలిసి ఈరోజు మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా మరి జరుపుకోవడానికి మాకు గవర్నమెంట్ ఎంతగానో దీన్ని ఖచ్చితత్వంగా దీన్ని ఖచ్చితంగా మేము సక్సెస్ చేద్దామని తెలియజేస్తున్నాం.